ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్చేశాడు, ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరుకు వస్తే మిగిలేది ఏమి ఉండదు. ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు, నాకేమాత్రం అనుమానం లేదు. తాట తీస్తారు నాకు తెలుసు. ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూస్తే ఏమి చేయాలో దిక్కు తెలియడం లేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అతను ఒకటే ఆలోచించాడు, నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు, నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు, ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదనే విధంగా పోయాడు. కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే. నాకే అర్థం కాల, నేను రాజకీయాలు 45 ఏళ్ళున్నాను కానీ ఇంత విచ్చలవిడతను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పెట్టారు, మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు. నాకు అర్థం కాల మొదటిసారిగా ఏం సిద్ధం అని. ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. ఈరోజు మీరు చూశారు 175 గెలుస్తామంటున్నాడు, 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన. ఎవరైతే ఉన్నాడో విజయసాయిరెడ్డి పాపం A1 విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు, రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు, మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కాను రాలేదు. మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్ను దంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు, ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. అంటే ఈరోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. 6 మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు, మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు. ఇంకో పక్క చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 5-6 మంది ఎమ్మెల్సీలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈయంతో లాభం లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు. కందుకూరు సీటు ఇప్పటికి 3 సార్లు మార్చారు, ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు. కనిగిరిలో చెత్త, కందుకూరులో బంగారం అవుతుందా తమ్ముళ్ళు? ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు ప్రజలు మోసం చేయడానికి. ఈయన్నే కాదు గంగాధర నెల్లూరులో 3 సార్లు మార్చేశారు,
ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు. ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో 3 సార్లు మార్చారు, ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు. ఇవన్నీ చూస్తామంటే పాపం కార్యకర్త రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో, మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు. అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే 175 గెలుస్తాడంట. వైనాట్ కుప్పం అంట. నేనన్నా 175 మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా. వైనాట్ పులి వెందల నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి, ఆ విషయం కూడా చెప్తాను. ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. ఇతను ప్రతి విషయంలో మోసం, దగ, తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు. మీరు ఒకసారి చూడండి, సిద్ధం మీటింగ్ అంటాడు, ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు. మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు, అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాల, 5 జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు, కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా 5-6 జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు. 2 నెలలే 40 రోజులే టైం, ఆ తర్వాత చెప్తా మీ కథ. అందరికీ చట్టం అందరికీ ఒకటే, కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్ళు చెప్తున్నారు సంకెళ్ళు వేయాలని.